మన ఎలక్షన్స్ ఓటింగ్ టైంలో డీజీపీ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం అంటే అది ఎలా వెళ్ళిందంటే బయటకు సంకేతం ఆయన చీఫ్ మినిస్టర్ కాబోతున్నారా అప్పటికి ఓట్ల లెక్కింపు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కూడా రాలేదు సో ఆ టైంలో ఆయన ఎందుకు కలిశారు అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవుతారని ఒక ఇండికేట్ బయటకు వెళ్ళింది దానిపైన అంటే ఎన్నికల కోడ్ ప్రకారము ఆ సమయంలో ఆయన కలవాల్సింది కాదు అందుకోసమే ఎన్నికల కమి కమిషన్ కోడ్ ఉల్లంఘించినారు కాబట్టి ఆయన మీద చర్య తీసుకున్నారు ఎందుకంటే మీ పత్రికల్లో వస్తున్నట్లు కాకుండా మూడో తేదీ పోలింగ్ అయితే రెండవ తేదీ సాయంకాలమే ఆయన కలవడం జరిగింది రెండవ తేదీ అంటే పోల్ కోడ్ అమల్లో ఉన్నట్టే కదా అమల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే పోయి కలవడము అవి వాళ్ళ నిబంధనలను అతిక్రమించాలని కంప్లైంట్ రావడంతోను ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది అందులో ఎన్నికల కమిటీది తప్పు అని చెప్పలేము ఈయన పోలింగ్ అయిన తర్వాత కావాల్సి ఉంటే కలిసి ఉండచ్చు ఎందుకంటే పోలీస్ శాఖ అధిపతి కాబట్టి ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆయన కిందనే పనిచేస్తుంది పనిచేసినప్పుడు రాష్ట్రంలో ఎట్టుంది రాజకీయ వాతావరణం అనేది వారికి ముందే తెలుస్తుంది తెలిసిన అంత ఆత్రపడి ఉండాల్సిన అవసరం లేదు పోలింగ్ అయిపోయిన తర్వాత కలిస్తే ఎన్నికల కోడ్ వచ్చిండేది కాదు అప్పుడు క్రమశిక్షణ చర్య కూడా తీసుకొని ఉండరు ఎన్నికల రెండో అయినసరికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు కాబట్టి ఎన్నికల కోడ్ అతి కిందకే కిందికే వస్తుంది కాబట్టి క్రమశిక్షణ చర్య తీసుకున్నారు అంటే సార్ బయటకు చీఫ్ గారు రేవంత్ రెడ్డి అన్న న్యూస్ కూడా బయటకు వెళ్ళింది అంటే శనివారం నుంచి ఆయన దగ్గర ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఎవరయ్యే ఛాన్స్ ఉందంటారు సార్ అంటే ఆయన పిసిసి అధ్యక్షులు కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారుల అభిష్టం మేరకు సెక్యూరిటీ పెంచచ్చు దానికి తప్పేం లేదు దాని గురించి కాదు ఆయన పోయి కలవటం అనేది తప్పైంది అందువల్ల కమల్ చర్యలు తీసుకున్నారు సార్ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి చూసుకుంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్గా ప్రగతి భవన్ నుంచి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం చూసాము సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే బయటకొచ్చి ఎక్కడ కూడా మాట్లాడకూడదు అంటే దాని దాంట్లో అర్థం చేసుకుంటే ఉంది పెద్ద ఆయన ఎన్నికల కౌంటింగ్ అయిపోయింది మె మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కనపడిపోయింది కాబట్టి అరవై టాస్ మార్క్ అవుతానే ఆయన రాజీనామా పంపించడము ఆయన సొంత ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అందులో ఎవరు పట్టుకొని వేలాడరు కదా వెంటనే వెళ్ళిపోతారు చాలామంది ఎవరో ఒకరు ఇద్దరు ఒకటినే వేలాడుతుంటారు కానీ చాలామంది అయితే కనుక ఒక మారు మెజార్టీ రాకపోతేనే చీఫ్ మినిస్టర్ ఇమ్మీడియట్గా రాజీనామా చేయటము బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అది సర్వసాధారణం ఓడిపోయినారు కాబట్టి ఏం ఏం చెప్పేది ఉంటుంది మెసేజ్ అందువల్ల మాట్లాడుకోవచ్చు అంటారు సార్ నిన్నటి నుంచి ఒక అలాగే సార్ మన నిన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రగతి భవన్ ని అంబేద్కర్ ప్రజాభవన్గా మార్చారు సో ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ అంటే ఆయన బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ అనేది అంత పెద్ద బంగళ కట్టించాల్సినంత అవసరం లేదు రాజప్రసాదం మాదిరి కట్టించినారు రాజులు రాజ్యం వెళ్ళినట్లుంది తర్వాత ప్రజలు కూడా ఎవరు పోయి అక్కడ పోయి ముఖ్యమంత్రిని కలిసేవారు కాదు కాబట్టి మేము వస్తాము ప్రగతి భవన్లో ప్రజలు లోపలికి ఎంటరే ప్రజలు వాళ్ళ విషయాలు చెప్పుకునేదానికి ఇబ్బందులు చెప్పుకునేదానికి గేట్లు తెరుస్తామనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం సార్ అలాగే మెయిన్గా మన కామారెడ్డిలో చూసుకుంటే ముందు నుంచి కూడా దాదాపు రేవంత్ రెడ్డి గారా లేకుంటే కేసీఆర్ గారా వీళ్ళిద్దరి మధ్య టక్ ఆఫ్ ఉంటుంది ఎవరో ఒకరు గెలుస్తారు అన్న దాని మీద ఉంటే కాకపోతే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు సో ఇది అందరికీ కూడా షాక్ గురి చేసింది మరి ఎందుకు అక్కడ కేసీఆర్ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు విఫలమైన అతను స్థానిక అభ్యర్థి ముగ్గురి మధ్య ఫైట్ ఉంది క్లీన్గా ఉంది అని అంటున్నారు కామారెడ్డిలో ముగ్గురి మధ్య ఫైట్ ఉంటుంది అని అంటున్నారు జనం ఆయన్ను ప్రిఫర్ చేసినారు ఎందుకంటే ఈయన కొడంగల్లో నిలబడినాడు కాబట్టి కొడంగల్లో గెలుస్తారు కాబట్టి ఇక్కడ కామారెడ్డి ఆయన నేను నాన్నేటివ్ అవుతాడు కదా కామారెడ్డి ఈయన కూడా నాన్ నేటివ్ అవుతాడు కేసీఆర్ కూడా అతను నేటివ్ అవుతాడు కాబట్టి జనము బీజేపీ అభ్యర్థిని అభిమానించి వేసిండొచ్చు ఉండొచ్చు అదే తీవ్రమైన విషయంగా ఏమి తీసుకోవాల్సిన అవసరం మొదటి నుంచి కేసీఆర్ ఖచ్చితంగా వందకు వంద శాతం గెలుస్తారని ఎవరు చెప్పలేరు పోటీ అయితే తీవ్రంగానే ఉంది బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ మధ్య అనేదే ఉన్నది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఖచ్చితమైన సీట్ అని లేదు సార్ అలాగే ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే మరి ప్రజలు మార్పును కోరుకున్నారు ఆ మార్పు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో వాళ్ళ ఒపీనియన్ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రజలు తీసుకునే నిర్ణయం ప్రజలు మార్పు కోరుకుంటారు ఎందుకంటే పది సంవత్సరాలు ఉన్నది కాబట్టి అసంతృప్తి అనేది ఉండాయి కారణాలు కూడా చెప్పాను కదా ముందే చెప్పాను ఆ కారణాల చేత వాళ్ళు ప్రజలు వెన్నుకున్నారు వాళ్లకు వా ఏదో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలను బాగా చూసుకుంటారని అభిప్రాయం వేసినారు ఏ ప్రజలను బాగా చూసుకొని పరిపాలన మంచిగా ప్రజాశ్రమ్యబద్ధంగా పరిపాలించగలిగితే మంచి పేరే ఉంటుంది లేదు వీళ్ళు అవకతొక్కలు చేసుకుంటే చెడ్డ పేరు వస్తుంది అది సార్ నాలుగు రాష్ట్రాల్లో నిన్న ఓట్ల లెక్కింపు జరుగుతాయి అందులో మూడు రాష్ట్రాలు బీజేపీ గెలవ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మిగతా మూడు రాష్ట్రాల్లో ఈ కర్ణాటకలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు ఒక తెలంగాణలోనే చేస్తారు పెద్దగా మిగతా రాష్ట్రాలు పట్టించుకోలేదు అంటున్నారు మీ రాజస్థాన్లో ఒకసారి అధికారంలో ఉన్నోళ్ళు రెండోసారి వాళ్ళ ఆన్వాయితగా వచ్చింది అదే అనువైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి రిప్యుటేషన్ అయింది మధ్యప్రదేశ్లో బీజేపీ పోయి సర్వేలు అయితేనేమి ఇతరత్ర వచ్చిన వార్తలు అయితేనేమి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అనేది ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేశారు ఆయనకు మంచి పేరు ఉంది ప్రజల్లో కూడా ఆయన్ను బాగా ఆదరిస్తారు మధ్యప్రదేశ్లో పార్టీ అధికారంలో నిలబెట్టుకుంటుంది అనుకున్నారు మధ్యప్రదేశ్లో వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో వచ్చే తల్లికి అధికారం నిలబెట్టుకుంటుంది అనుకున్నారు మధ్యప్రదేశ్ వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చెడ్డ పేరు ఉంది అధికారం లేకొస్తుంది అనేది ఉన్నది రాజస్థాన్ వస్తుందో రాదో అనేది అది ఒకటి పక్కన పెడితే కా అనూహ్యంగా ఏమైంది అంటే రాజస్థాన్లో అయితేనేమి మధ్యప్రదేశ్లో అయితేనేమి ఛత్తీస్గఢ్లో అయితేనేమి బీజేపీ రావడం అది ఒక సూచన లాంటిది రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో నార్త్ ఉత్తర దేశంలో నార్త్ ఇండియాలో బీజేపీకి బాగా మంచిగా సీట్లు అనేది ఒక సంకేతం మాదిరి కనపడుతుంది ఎందుకంటే ఆ ఎన్నికలు కూడా రెండు మూడు నెలల్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్లు పోతుంది కాబట్టి మోడీ హవా నడుస్తుంది మోడీ ఆ మూడు రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లోనే మోడీ హవా నడుస్తుంది కాబట్టి బీజేపీకి వస్తాయనే దానికి ఒక ప్రాతిపదిక ఏర్పడింది సార్ ఇప్పుడైతే మరి కేటీఆర్ గారు అయితే అనౌన్స్ చేయడం చూసాం ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉంటాం మేము వాళ్ళ తప్పుల్ని బయటకు తీస్తాము ప్రజల పక్షాన మేము నిలుస్తామని చెప్పారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎలాగో ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన సాధించాలా మంచిగా పరిపాలన సాగిస్తేనే వాళ్ళకు మంచి పేరు వస్తుంది సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అధికారంలోకి కూడా రాలేదు రాందే ఏం తప్పులు చేస్తారు ఏం విమర్శించుతారు అది మామూలుగా ప్రతిపక్షంలో వీళ్ళు విమర్శలు చేసే ముందు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ విమర్శలు చేస్తారు ఎందుకంటే ఎందుకంటే పదిహేను రాజకీయంగా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ తప్పులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ తప్పులను వేరే చూపించుకున్న వాళ్ళు అవుతారు ఎక్కువ గెలిపితే వీళ్ళ తప్పులే బయటకు వస్తాయి ఏంట వాళ్ళ తప్పుల కంటే